శ్రీరామనవమికి की భద్రాచలం ముస్తాబైంది జగదభిరాముడి కళ్యాణానికి భక్త కోటి వేచి చూస్తోంది శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుక నిర్వహించే మిథిల స్టేడియంలో శిల్పకళ అందరిని ఆకట్టుకుంటోంది ఇవాల అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం జరగనుంది వేదికకు నలుగు వైపులా డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు తొక్కిసలాటలు జరగకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్ పర్యటన రద్దు కావడంతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భద్రాద్రిలో స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు భద్రాద్రిలో రాత్రి ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండుగ జరిగింది సీతారాముల్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి శుభలేఖను చదివి వినిపించారు వేద పండితులు సీతారాముల వంశక్రమాన్ని వారికి ఉన్న సుగుణాల్ని గొప్పగా చెప్పారు ప్రతి గుణాన్ని విశదీకరించి చెప్పడం భక్తుల్ని ఆకట్టుకుంది అనంతరం స్వామివారు తిరువీధి సేవకు బయలుదేరారు ఇలా ఈ వర్తమానం యావత్తు కూడా భద్రాద్రిలో జగదభిరాముడి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి భక్తులు భారీగా తరలివస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి భద్రాచల నుంచి అందిస్తారు దేవి ఓవర్ టు యూ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్త్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఒక్కసారి శ్రీరామ తారక మంత్రాన్ని జపిస్తే చాలు విష్ణు సహస్రనామంతో పాటు శివ సహస్రనామాన్ని కూడా ఏకకాలంలో పఠించినటువంటి పుణ్యం లభిస్తుంది అంతటి మహత్తు లభిస్తుందని చెప్పేసి మనకు వేదంలో శాస్త్రాల్లో చెప్పబడింది ప్రస్తుతం మనం భద్రాచలంలో ఉన్నాం అచలం అంటే పర్వతం భద్రుడు అంటే భద్రమహర్షి భద్రమహర్షి తప ఫలితంగా భద్రాచలంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మరి సీతా సమేతంగా ఇక్కడ అతని యొక్క శిఖరం మీద ఆవిర్భవించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భద్రాచలం సీతారాముల కళ్యాణానికి వేదికగా మారుతుంది ప్రస్తుతం మనం మిథిలా స్టేడియంలో ఉన్నాము చూస్తున్నాము సరిగ్గా 12 గంటల ప్రాంతంలో అభిజిత్ లగ్నం చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం ఐదు గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి అద్భుతమైన గడియల్లో శ్రీరామచంద్రుడు జన్మించడం జరిగింది మరి కోసలాధీశుడైనటువంటి దశరథ మహారాజు కౌశల్యాదేవికి పుత్రుడిగా జన్మించినటువంటి శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి అద్భుతమైన నామధేయాన్ని పెట్టడం జరిగింది అదేంటంటే అష్టాక్షరి మంత్రం ఏదైతే ఉందో ఓం నమో నారాయణాయ నమః అందులో ఉన్నటువంటి బీజాక్షరాన్ని అలాగే ఓం నమశివాయ పంచాక్షరి మంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాన్ని ఈ రెండు బీజాక్షరాలతో రామ అనే అద్భుతమైన తారక మంత్రాన్ని ఆయనకు నామధేయంగా పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా శ్రీరామ అంటే రామ అనే పదాన్ని ఒక్కసారి ఉచ్చరించినా చాలు మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో భావోద్వేగాలు అవి మంచి చెడులు అవన్నీ కూడా బయటకి చెడు బయటకు తోసివేయబడుతుంది అలాగే మంచి లోపలికి సంగ్రహించబడుతుంది అందుకే రామనామానికి అంతటి మహత్వం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా కాశీలో ఎవరైతే అంత్యకాల దశలో ఉంటారో వారికి చెవిలో సాక్షాత్తు శివుడే వచ్చి ఉపదేశం చేస్తాడట శ్రీరామ తారక మంత్రాన్ని అంతటి అద్భుతమైన మంత్రం శ్రీరాముని యొక్క నామస్మరణం శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అంటూ భక్త రామదాసు అద్భుతంగా చక్కగా సంకీర్తించాడు ఎందుకోసం అంటే పంచదార కంటే తీయనైనది కలకండ కంటే తీయనైంది నీ యొక్క నామం అని చెప్పేసి అనేక మంది వాగ్గేయకారులు అద్భుతంగా శ్రీరామనామాన్ని జపించడం జరిగింది కీర్తించడం జరిగింది అటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూడము రారండి అంటూ మరి అశేష జనవాహిని భద్రగిరికి పోటెత్తింది మరికొద్దిసేపట్లో ఈ భద్రగిరి భక్తగిరిగా మారబోతోంది మనం చూస్తున్నాము ఖమ్మం జిల్లాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ భద్రగిరి అంతా కూడా
చుట్టూ సస్యశ్యామలంగా ఉంటుంది ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఉంటుంది ఓ పక్క గోదావరి తల్లి ప్రవహిస్తూ ఉంటుంది ఇంతటి అద్భుతమైన ఈ భద్రాచలానికి అడు అడుగునా కూడా మనకు శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి ప్రాంతం కనబడుతుంది ఏదైతే ఉందో రామాయణంలో అరణ్యకాండలో వనవాస సమయంలో ఇక్కడ ఉన్నటువంటి భద్రగిరి మీద ఉన్నటువంటి ఈ భద్రాచలానికి స్థల పురాణం ఉంది వనవాస సమయంలో సీతారాములు అలసిపోయి ఒక శిల మీద కూర్చుంటే ఆ శిల హంసతూలిక తల్పాన్ని తలపించిందట అంతటి చక్కటి సౌఖ్యాన్ని ఇచ్చినటువంటి ఆ శిలకు చక్కటి వరాన్ని కూడా ఇచ్చారట ఏదైతే ఉందో త్రేతాయుగం కాలం నాటి ఈ కథ ఇక్కడ ఉన్నటువంటి అనేక శాసనాల మీద చెక్కడం జరిగింది ప్రస్తుతం మిథిలా స్టేడియంలో ఉన్నాము ఆనాడు త్రేతాయుగంలో ఏ విధంగా అయితే మిథిలా స్టేడియాన్ని అంగరంగ వైభవంగా చక్కగా శోభాయమానంగా అలంకరించారు అలాగే నానావిధ పరిమళ పుష్పాలతో విద్యుత్ దీప అలంకరణలతో నయన శోభితంగా మనకు దర్శనమిస్తుంది మనం చూడొచ్చు కెమెరామెన్ కూడా ప్యాన్ చేస్తున్నాడు చక్కగా మిథిలా స్టేడియాన్ని మనము నిన్న కూడా చెప్పడం జరిగింది ఆ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శిల్పకళాచార్యులు గణపతి స్థపతి అద్భుతంగా 27 నక్షత్రాలతో 16 రాసులతో అలాగే గ్రహాలతో గంధర్వులు యక్షులు అలాగే బ్రహ్మదేవుడు అలాగే భక్త రామదాసు భార్య అయినటువంటి విమలతో ఈ యొక్క కళ్యాణాన్ని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ జరిపినట్టుగా కూడా మనకు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అలాగే కడియం శ్రీహరి అందరూ కూడా వీఐపీలందరూ కూడా మరికాసేపట్లో రాబోతున్నారు ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు తోమాల సేవ నిర్వహించారు 10 గంటల ప్రాంతంలో ఆలయ ధ్రువమూర్తులకు ముందుగా తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించిన తర్వాత పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం అభిజిత్ లగ్నంలో స్వామి అమ్మవార్లకు ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది అంతేకాకుండా మనం చూసుకుంటే 10:30 ప్రాంతంలో శోభాయాత్రగా ఈ మాడవీధుల గుండా శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి వస్తారు నానావిధ పరిమళ పుష్పాలతో నానావిధ అలంకారాలతో ఏదైతే ఉందో కంచర్ల గోపన్న నేలకొండపల్లికి చెందిన కంచర్ల గోపన్న ఆయనే భక్త రామదాసు ఆ భక్త రామదాసు భక్తి పూర్వకంగా చేయించినటువంటి పచ్చల పతకము అలాగే ముత్యాలహారము రామకంటి ఇవన్నీ కూడా లక్ష్మణ సమేతుడై సీతారాములు ఇక్కడికి విచ్చేయబోతారు మనం చూడొచ్చు అంత ముత్యాల తలంబ్రాలను ఇప్పటికే వాళ్ళు సిద్ధం చేయడం జరిగింది కోటి తలంబ్రాలను గోటితో వలవడం అంటే ఎంత నిష్ఠ నియమంతో నిర్వహిస్తారనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు ముఖ్యంగా శ్రీరామచంద్రుడి గురించి చెప్పుకుంటే గనక ఒక గొప్ప పుత్రుడిగా చెప్పుకోవచ్చు అలాగే ఒక ఏక పత్నివ్రతుడిగా చెప్పుకోవచ్చు నిజానికి ధర్మానికి రూపం ఇస్తే ఆయనే శ్రీరాముడు హిందూ ధర్మానికి ప్రతీక శ్రీరాముడు ఏక పత్నివ్రతుడు తాను ఆచరించి సకల మానవాళికి ఆదర్శప్రాయుడయ్యాడు మర్యాద పురుషోత్తముడు లోకాభిరాముడు జానకిరాముడు ఏ ఏ పేరుతో పిలిచినా ఎలా కొలిచినా కూడా పలికేటువంటి అద్భుతమైనటువంటి దేవుడు శ్రీరాముడు అంటాడు ఏ దేవీ దేవతామూర్తులకు లేని విధంగా భద్రాచలంలో మాత్రమే చతుర్భుజాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు ఉంటాడు మరెక్కడా కూడా అలా ఉండడు అంటే త్రేతాయుగంలో కూడా రెండు చేతులతోనే ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం చతుర్భుజాలతో శంఖు చక్రాలతో ఇక్కడ వైకుంఠం నుంచి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇక్కడ సాక్షాత్కరించడం జరిగింది భద్ర మహర్షి కోరిక మేరకు అంతేకాకుండా ఏదైతే ఉన్నాయో విష్ణుమూర్తి 10వ అవతారాల్లో 7వ అవతారం శ్రీరామచంద్రుడు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడింది ఆ 7వ అవతారంలో జనించడం కూడా మానవ రూపంలో జనించి ఆయన ఈతి బాధలన్నిటినీ కూడా అనుభవించి తాను అనుభవించి ఏ విధంగా అయితే ఒక సానుకూల దృక్పథంతో ఉండాలో మానవుడు కష్టాలు ఎదురైనప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో సుఖాలను ఏ విధంగా పొందాలో అవన్నీ కూడా తాను ఆచరించి ప్రపంచానికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడని చెప్పుకోవచ్చు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అభిజిత్ లగ్నంలో అంటే అభిజిత్ లగ్నం దోషం లేనిది ఇటువంటి దోషం లేని లగ్నంలో గనక కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన వారికి విన్నవారికి అందరికీ కూడా అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పేసి కూడా మనకు నిన్నటి ఇక్కడ ఉన్నటువంటి పండితులు చెప్పడం జరిగింది సరిగ్గా 10:30 గంటల ప్రాంతంలో ఈ వివాహ క్రతువు ప్రారంభమవుతుంది 12:30 గంటల ప్రాంతంలో అభిజిత్ లగ్నంలో దోషం లేనటువంటి ఈ లగ్నంలో ఈ యొక్క వివాహం జరుగుతుంది దేవుడి పెళ్లికి అందరూ ఆహ్వానితులే ఊరందరూ కూడా విచ్చేశారు ఒక ఉత్సవ వాతావరణం కనబడుతుంది అలాగే ఎక్కడా లేని విధంగా 3 పుస్తలను అమ్మవారికి ఇక్కడ సమర్పించడం జరుగుతుంది సీతమ్మ వారి మెడలో మంగళ్య ధారణ జరుగుతుంది ఒకటి లోక కళ్యాణార్థము ఒకటి అమ్మవారిది అలాగే అత్తగారిది ఈ మూడింటిని కలిపి భక్త రామదాసు కోరిక మేరకు ఇక్కడ 3 పుస్తలను అమ్మవారికి ధరింపచేస్తారు అంటే అమ్మ ముగ్రమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి ఆ తల్లికి 3 మంగళ సూత్రాలను మంగళ సూత్రాలను ధరింపజేస్తూ ఉంటారు మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి కోలాహలం పట్టు వస్త్రాలు పట్టు అలాగే తలంబ్రాలతో
మరింత నయన మనోహరంగా విరాజిల్లబోతోంది భక్తజన సమూహం అంతా కూడా ఒక భక్తి పారవశ్యంలో ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది భద్రగిరి ఓవర్ టు స్టూడియో రైట్ థాంక్యూ